సత్యవిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నైరుతి ఋతుపవనాలు కేరళను ఇప్పటికే తాకగా తెలంగాణను మరో 3 రోజుల్లో చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాల రాకతో వరుసగా భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు 3 రోజులు ఆలస్యంగా ప్రవేశించబోతున్నాయి. 3 రోజుల ముందే కేరళలోకి వచ్చిన రాష్ట్రాన్ని మాత్రం ఆలస్యంగా తాకనున్నాయి. నైరుతి ప్రవేశంతో వాతావరణం చల్లబడనుంది. రాష్ట్రమంతా ఎండలు తగ్గనున్నాయి. నైరుతి ఋతుపవనాల రాష్ట్రం తాకడానికి అనుకూల పరిస్థితులు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందుకు మరో 3 రోజులు పట్టే ఛాన్స్ ఉందని, ముఖ్యంగా ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాల ప్రవేశంతో వరుసగా భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు జూన్1వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈసారి జూన్2న కేరళకి వస్తాయని అంచనా వేయగా 3 రోజుల ముందుగానే కేరళను తాకాయి. తెలంగాణకు మాత్రం ఈ నెల 7వ తేదీ లేదా 8వ తేదీలో వస్తాయి తొలుత హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసిన. అయితే బుధవారం వరకు కూడా రాష్ట్రాన్ని తాకలేదు. ఈ క్రమంలోనే ఇందుకు మరో 3 రోజుల సమయాన్ని పట్టనుందని, ఈ నెల 12వ తేదీన నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తాజాగా తెలిపింది. ఈసారి వానాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే జూన్ నెలలో సాధారణ వర్షపాతమే నమోదవనుంది. నిరుడు నైరుతి సీజన్లో తెలంగాణలో 104.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సాధారణం కంటే 39% అధికంగా వానలు పడ్డాయి. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్లలో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇక నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల విషయానికి వచ్చినట్లయితే ఆదిలాబాద్లో 45.2 డిగ్రీల భారీ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జగిత్యాలలోని ఐలాపూర్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా సూర్యాపేటలోని తొగర్రాయిలో 44.4, ఖమ్మంలోని తిమ్మారావుపేటలో 44.2 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.